ఏపీ రూపురేఖలను మార్చేందుకు అవసరమైన ఒక ప్రణాళికను సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేయించడం ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకెళ్లారు దీనిని పరిశీలించిన కేంద్రం సీఎం జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన వైనం ఏపీకి తీపి కబురుగా చెప్పాలి దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ఓతమిచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణాన్ని చేపట్టింది మోదీ సర్కార్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ విషయంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం పెద్దపేట వేయడం విశేషం రాష్ట్రానికి కొత్త ఎక్స్ప్రెస్ హైవేలను కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కేంద్రం ఓకే చేసింది దీంతో ఏపీ గుండా మొత్తం ఆరు కొత్త ఎక్స్ప్రెస్ హైవేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది ప్రధానంగా పోర్టులు పారిశ్రామిక క్యారిడార్లు ఉన్న మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ఈ ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించనున్నారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు ఎక్స్ప్రెస్ హైవేలని మోదీ సర్కార్ నిర్మిస్తూ ఉంటే అందులో ఆరు మన రాష్ట్రం మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఓకే చెప్పడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా దేశం మొత్తం మీద రెండు వేల నూట యాభై ఏడు కిలోమీటర్ల మేర కేంద్రం ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించనున్నారు ఇందులో భాగంగా దేశం మొత్తం మీద రెండు వేల నూట యాభై ఏడు కిలోమీటర్ల మేర కేంద్రం ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించనుంది ఇందులో రాష్ట్ర పరిధిలో మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లను నిర్మిస్తారు ఇంతకు ఏపీ మీదుగా వెళ్లే ఆరు హైవేలు ఏమిటన్న విషయాన్ని చూస్తే ఒకటి చిత్తూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేను నూట ఇరవై ఐదు కిలోమీటర్ల మేర నిర్మిస్తారు ఇది రాష్ట్రంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల నిడివి ఉంది మూడు వేల నూట యాభై కోట్లతో నిర్మించిన ఈ హైవేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పూర్తి అవుతుంది రెండు రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవే నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ హైవే దేశంలోనే లాజిస్టిక్స్ రంగంలో కీలకం కానుంది రాష్ట్రంలో వంద కిలోమీటర్ల మేర దీనిని నిర్మిస్తారు మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పూర్తి చేస్తారు మూడు విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మిస్తారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర దీని నిడివి ఉంటుంది పన్నెండు వందల పద్దెనిమిది కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేస్తారు నాలుగు కర్నూల్ షోలాపూర్ ఎక్స్ప్రెస్ హైవేను మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్ల మేర నిర్మిస్తారు అందులో రాష్ట్రం నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది నాలుగు వందల ఇరవై కోట్ల నిధుల ఖర్చుతో దీనిని రెండు వేల ఇరవై ఐదు మార్చికి పూర్తి చేస్తారు ఐదు హైదరాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేను ఐదు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర నిర్మిస్తారు ఏజెన్సీ గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో డెబ్భై రెండు కిలోమీటర్లు ఉంటుంది మూడు వేల ఇరవై నాలుగు కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేస్తారు ఆరు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేను రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేరకు నిర్మిస్తారు ఇందులో తొంభై రెండు కిలోమీటర్లు చిత్తూరు అనంతపురం జిల్లాల గుండా వెళ్లనుంది మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ప్రారంభిస్తామంటున్నారు ప్రకటన అయితే ఘనంగా ఉంది మరి పనులు ఎంతవరకు ముందుకు పడతాయి అన్న ప్రశ్నలు ఉన్నాయి ఏమైనా చాలా రోజుల తర్వాత ఏపీకి కేంద్రంలోని మోదీ సర్కార్ సరైన తీపి కబురు చెప్పిందనే చెప్పాలి